గెలిచిన తర్వాత U20 మొహమ్మద్ సిరాజ్ మంచి బౌలర్గా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత, ఆయన హైదరాబాద్కు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి షాల్ కప్పి ఉద్యోగం ఇస్తాము, దానితో పాటు ఏది ఇల్లు ఇంటి స్థలం కూడా ఇస్తామని చెప్పడం ఇది శుభ సూచకం. అందుగురించే ఆ మొహమ్మద్ సిరాజ్ సిఎఫ్ఐ చైర్మన్ గా రాజీవ్ గాంధీ U20 టోర్నమెంట్ లో బాగా బౌలింగ్ చేసి పేరు తెచ్చుకున్నప్పుడు నేనే అతన్ని సన్మానం చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఇలా భారతదేశంలో పేరు తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషం. అట్ ది సేమ్ టైం నా రిక్వెస్ట్, ఇవాళ ఎక్కడ చూసినా డ్రగ్స్ 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 అవుతున్నాయి. యావత్ భారతదేశంలో అన్నిటికంటే ఉత్సాహమైనటువంటి గేమ్ ఏదంటే అది క్రికెట్. గల్లీలలో ఆడుతున్నారు, రోడ్ల మీద ఆడుతున్నారు, ఎక్కడ చూసినా క్రికెట్ క్రేజీ ఉన్నది. కనుక నా ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ముఖ్యమంత్రితో గెలిచి వచ్చినాక అవార్డు ఇవ్వడం కాదు, గెలవక ముందు కూడా అతను చిన్న స్థాయి నుంచి పైకి వస్తుంటే ఇతర దేశాలలో టాలెంట్ను అక్కడి నుంచే పెంచుతారు. అందుగురించి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, నేను కూడా రాజీవ్ గాంధీ సద్భావన, రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్స్ జరిపిన తర్వాత బీయింగ్ ఏ ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్ గా సిఎఫ్ఐ 16 ఏళ్ల నుంచి నడిపిస్తున్న, ప్రతి సంవత్సరం కూడా సద్భావనకు ఒక బాయ్ ఒక గర్ల్ కు ఏది 1000 రూపాయలు ఏది సంవత్సరం పొడుగా అప్కమింగ్, అది ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, అందరికీ నేను చేస్తా ఉన్నా. కానీ నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అలా ప్రాజెక్టు అన్ని కూడా పూర్తి కావాలి, నీళ్లు రావాలి, అభివృద్ధి చెందాలని, ఒక పక్క ఎంప్లాయ్మెంట్ కూడా కావాలని, ఇవాళ అన్ని కూడా పూర్తి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయడానికి 2 లక్షల రూపాయలు కూడా గతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఫస్ట్ సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఆలోచనతో 2 లక్షల రుణమాఫీ 70,000 కోట్ల రూపాయలు యావత్ భారతదేశంలో ఇవ్వడం జరిగింది. అదే కూడా ఇక్కడ మొదలు పెడుతున్నారు, దానికి కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అట్ ది సేమ్ టైం నా రిక్వెస్ట్, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రలో 12 జిల్లాలలో క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి, కానీ మన దగ్గర ఒక్క దగ్గర కూడా లేదు. ఏ విధంగానైతే కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్పీ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయలే. కనుక నా ఉద్దేశం లేదు, ప్రతి జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలలో 10 నుంచి 12 ఎకరాల భూమిని కేటాయించాలి, దాని తర్వాతనే పిల్లలకు ఆట ఒక మంచి మరి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషిని కోచ్గా పెట్టి తయారు చేస్తే మొహమ్మద్ సిరాజ్ లాంటి వాళ్ళు ఇంకా 10 మంది తయారవుతారనేది నా ఉద్దేశం. ఎందుకంటే అక్కడ జిల్లాలలో 22 జిల్లాలు ఉంటే 12 జిల్లాలలో క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి, అది వైజాగ్ కావచ్చు, అనంతపూర్ కావచ్చు, కడప కావచ్చు, అన్ని దగ్గర ఉన్నాయి, కానీ మన దగ్గర ఒక్క క్రికెట్ స్టేడియం లేదు. గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు చెప్పాను నేను కేసీఆర్ కు, అరే నువ్వు దీని కూడా భూమి కట్టాయించాయా బాబు, రైతుల సమస్య గురించి చేస్తున్నావు, వేరే చేస్తున్నావు, కానీ నీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి, కానీ స్పోర్ట్స్ కు ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా భూమి ఇవ్వలే. కనుక మా ముఖ్యమంత్రి కోరేది ఏంటంటే 10 నుంచి 12 ఎకరాలు ప్రతి జిల్లాలో భూమి కేటాయించాలి, 2 ఏళ్ల లోపల స్టేడియాలు కడితే చాలా మంది పిల్లలకు అవకాశం వస్తుంది, డ్రగ్స్ కు అందరూ అలవాటు అవుతున్నారు.
ఇంతకుముందు గాంజా ఉంటుండే, ఇప్పుడు గోళీలు వెళ్ళినాయి, చిన్న చిన్న గోళీలు ఏదో మత్తులో ఉంటున్నారు. ఎక్కడ చూడు డ్రగ్స్ డ్రగ్స్. ఆ డ్రగ్స్ ను నిరోధించాలంటే పిల్లలకు మొదటి నుంచే 12-13 ఏళ్ళ నుంచే వాళ్ళు ఆట మొదలు పెడితే 18 ఏళ్ళకి వచ్చే లోపల ఇండియాకు ఆడే అవకాశం ఉంటుంది. దీనికి రేపు జరగబోయే ఏది అసెంబ్లీలో బడ్జెట్లో ఎక్కువ శాతం ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ కు గెలిచి వచ్చిన వాళ్ళకు అవార్డు ఇస్తారు. కానీ కొత్తగా తయారు చేయడంటే కింది నుంచి తయారు చేయాలి. ప్రపంచంలో వేరే దేశాలలో 12 ఏళ్ల నుంచే కోచింగ్ ఇస్తారు. వాళ్ళు ఇవాళ గోల్డ్ మెడల్స్ తెస్తున్నారు. అది రన్నింగ్లో కావచ్చు, హై జంప్లో కావచ్చు, ఇవన్నీ కూడా అవకాశాలు వస్తాయి. కాబట్టి బడ్జెట్ పెంచాలని, అదేవిధంగా ప్రతి జిల్లాలో క్రికెట్ స్టేడియాలు కట్టితే ఇవాళ క్రికెట్ క్రేజీ పెరిగింది. ఎవరు కూడా టీవీ ముందు క్రికెట్ అనగానే టీవీ ముందు కూర్చుంటున్నారు. కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం యంగర్ జనరేషన్కి ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు కూడా యువకునివే, యూత్ ఉన్నావు కాబట్టి యూత్ను ఎంకరేజ్ చేయమని నేను కోరుతున్నా. ఎందుకంటే ఈ డ్రగ్స్ ప్రాబ్లం పోతుంది, పిల్లలు ఆట పోటీలకు అలవాటు అవుతారు అనేది నా ఉద్దేశం. ఏదైనా మహమ్మద్ సిరాజ్ వాళ్ళ తండ్రి ఆటో రిక్షా నడిపించేవాడు. టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి. వి షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటున్నా నేను. ఆ ఆపర్చునిటీ కల్పించమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. ఏం లేదు, ప్రతి జిల్లాలలో స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలలో 10-12 ఎకరాలు పెడితే అందులోనే ఆడుతుంటారు. ఎవరు కూడా డ్రగ్స్ తలకువరు. కేవలం డ్రగ్స్ ను అరికొట్టడం కాదు, డ్రగ్స్ దగ్గరికి పోకుండా ఆట పోటీలలో పిల్లలను పెట్టాలని చేయాలి. సానియా మీర్జా కూడా వచ్చింది కదా, వీళ్ళందరూ కూడా ఆడి పైకి వస్తున్నారు. గెలిచినాక మనం అందరికీ ఇంట్లో స్థలాలు ఇస్తాం, ప్రభుత్వంలో మంచి పదవి గవర్నమెంట్ లో కూడా పోయిస్తాం, అది డిఎస్పీఆ ఈ పెద్ద పోస్టులు కూడా ఇస్తున్నాం. కనుక దానికి మొదటి స్థాయి ఇక్కడి నుంచి మొదలు పెట్టుమని నేను కోరుతున్నా. బీయింగ్ ఏ ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్ గా రాజీవ్ గాంధీ గారు కూడా ఏషియన్ గేమ్స్ తర్పించిన తర్వాతనే మన భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. కానీ ఒక మిడిల్ రావాలంటే ఎంతో కష్టపడవలసి వస్తుంది. చిన్న దేశాలలో గోల్డ్ మెడల్స్ వస్తున్నాయి, కానీ మన భారతదేశంలో ఇంత సంఖ్యలు ఉంది. తెలంగాణలో మంచి పేరు తెచ్చుకోవాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పోర్ట్స్ ను బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. దానివల్ల నీకు ప్రతిభ పెరుగుతుంది, పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇది కూడా స్పోర్ట్స్ కు కూడా ఒక ఎంప్లాయ్మెంటే. మంచిగా ఆడితే మంచి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకు. ఏది ఇంకా బిఈ ఎంబీఏ చదువుతారో అదేవిధంగా ఆట పోటీలలో వారికి కూడా ఫ్యూచర్ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రిని కోరుతున్నా మరొకసారి, ముఖ్యమంత్రి గారి చొరవ తీసుకొని అతనికి ఇంట్లో స్థలం ఇచ్చిండ్రు, మరి మంచి డిపార్ట్మెంట్ లో మంచి పోస్టు జీతం వస్తుంది, మళ్ళీ ఆయన ఫ్యూచర్ లో కొత్త పిల్లలను కూడా తయారు చేస్తాడు. వీడు స్టేడియాలు కడితే ప్రతి దగ్గర పోయి ఫాస్ట్ బౌలింగ్ ఎట్లా చేయాలో చెప్తాడు. అదేవిధంగా మంచి కోచెస్ పెట్టండి, ఫిజికల్ డైరెక్టర్లను పెంచండి. ఎందుకంటే వాళ్ళే రోజు వచ్చి నేర్పిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మరొకసారి మొహమ్మద్ సిరాజ్ మా రాజీవ్ గాంధీ 2020లో క్రికెట్ టోర్నమెంట్ లో ఆడి నేను ఆయనకు సన్మానం చేసిన, ఇవాళ గెలిచి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గురుగా వారికి సన్మానం చేస్తున్నారు. ఇది ఇక మూచేర్లో జరగాలంటే స్పోర్ట్స్ ల్యాండ్ 10-12 ఎకరాలు పెంచాలి. అదేవిధంగా వచ్చే బడ్జెట్ లో ఎక్కువ అన్ని డిపార్ట్మెంట్లకు డబ్బులు ఉంటాయి, కానీ స్పోర్ట్స్ అదనంగానే తగ్గిస్తారు. ఎందుకు, దానివల్ల పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి బడ్జెట్ లో కూడా పెంచమని కోరుతున్నా. మరొకసారి మొహమ్మద్ సిరాజ్ గెలవడం, తెలంగాణకు పేరు రావడం అతనికి నేను ధన్యవాదాలు. ఎందుకంటే మొట్టమొదటి నేనే ఆయనకు సన్మానం చేసిన, బాగా ఆడిండని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ 20లో. అదేవిధంగా ఫ్యూచర్ లో కూడా ఇంకా మొహమ్మద్ సిరాజ్ లాంటి వాళ్ళు ఇంకా 10 మంది తయారు కావాలి. అదేవిధంగా ముందుకు ఈ డ్రగ్స్ ఎరాడికేట్ చేయాలంటే స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి. కాదు ఆపడం కాదు, పిల్లల దృష్టి ఆటలు పడాలంటే స్పోర్ట్స్ గ్రౌండ్ పెడితే ప్రతి జిల్లాలలో ఇవాళ షోక్ అయిపోయింది. ఎవరు చూడు ఏ గలీలో కూడా క్రికెట్ ఆడుతున్నాడు. కనుక వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వమని కోరుతున్నా. పక్క రాష్ట్రంలో 12 జిల్లాలలో క్రికెట్ స్టేడియాస్ ఉన్నాయి, మిగతా స్టేడియాలు ఉన్నాయి కానీ
పర్టికులర్ గా క్రికెట్ ఆడతందుకున్నది. అలాంటి స్టేడియంలకు ముఖ్యమంత్రి గారు స్థలం కేటాయించాలి, బడ్జెట్ కూడా పెంచమని కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.